అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుంది అనేది రెండు ముఖ్య అంశాలు. మొట్టమొదటిగా పేదవారి కోసం, యువత కోసం, రైతుల గురించి వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా నెల రోజుల్లో కష్టపడి ఎలక్షన్కి ముందు ఒక ముందు చూపుతో, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీతో సాధించుకున్నటువంటి నిరంతర శ్రామికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పొత్తులో భాగస్వామి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాము ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బడ్జెట్ మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎందుకు ఈ బడ్జెట్ ఇలా పెట్టారని ఒకసారి కూడా అందరూ ఆలోచించుకోవాలి. ఇండియాని లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తీసుకుంటే, ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరుగుతుంది అంటే జీడిపి బాగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 8.8% దాటిపోయింది ఈరోజు ఇండియా జీడిపి. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి లోయెస్ట్ ఉంది ఈరోజున ఇంతకుముందు అన్ని సంవత్సరాలతో పోలిస్తే. అదేవిధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకుల్లో కూడా లోయెస్ట్ యూపీఏ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఎన్పిఎస్ లోయెస్ట్ ఉన్నాయి ఈరోజున. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తీసుకున్నారనుకోండి 5.4% వచ్చింది, ఒకప్పుడు 6.7 ఉండేది కూడా 5.4. అంటే గ్రోత్ బాగుంది, ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఇవన్నీ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొద్దిగా సమస్యగా ఉంది. రెండోది రైతులు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మోదీ గవర్నమెంట్, మోదీజీ గారి గవర్నమెంట్ ఒక 100 డేస్ ప్రణాళికతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చేసినటువంటి విపరీతమైన కృషి ఈ బడ్జెట్ ఈరోజు జరుగుతుంది. ఇందులో తీసుకుంటే మొట్టమొదటిగా యూత్కి ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారు అనేది చూస్తే, దాదాపుగా 4 కోట్ల మంది యూత్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం 2 లక్ష కోట్లు ఇందులో బడ్జెట్లో తీసుకొచ్చారు. ఇందులో ఏ విధంగా తీసుకొస్తున్నారంటే దాదాపుగా 1000 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ని, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. అదేవిధంగా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు గ్యారంటీ లేకపోయినా, పర్సనల్ అసెట్స్ ఏమీ గ్యారంటీ లేకపోయినా కూడా 100 కోట్లు ఇట్లా ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ముద్రా లోన్స్ ఒకప్పుడు 10 లాక్స్ ఉండే వాటిని 20 లాక్స్ తీసుకువెళ్ళారు. అదేవిధంగా యూత్కి ఎక్స్పీరియన్స్ రావడం కోసం టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ 1 ఇయర్ ఫ్రీగా, అంటే ఎవ్రీ మంత్ ఒక 5000 రూపీస్, ఇనిషియల్గా ఒక 6000 రూపీస్ ఇచ్చే విధంగా ఒక 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ అవకాశాలు ఈ విధంగా యువతకు తీసుకురావటం. అదేవిధంగా మీరు ఇండస్ట్రీస్ తీసుకుంటే 100 మేజర్ సిటీస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ బిల్డ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్లో. అదేవిధంగా 12 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతా ఉన్నారు, అందులో 2 ఆంధ్రప్రదేశ్కు రాబోతా ఉన్నాయి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా యూత్ని ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే విధంగా ఒక ఆలోచన, మేజర్ ఆలోచన చేశారు. రెండోది పేదవారికి ఏ విధంగా మంచి జరుగుతూ ఉంది అంటే, గ్రామాల్లో దాదాపుగా 25,000 గ్రామాలు ఇంకా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసే విధానం ఒకటి. అదేవిధంగా కరెంటు బిల్లులు, ఈ రోజున కరెంటు బిల్లులు చాలా మందికి భారంగా అయిపోయినాయి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వాటి ప్లేస్లో సోలార్ పవర్ సబ్సిడీస్ తోటి దాదాపుగా 40 మందికి 300 యూనిట్లు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. 40 మందికి ఇది చేస్తే ఆల్మోస్ట్ 1.28 క్రోర్స్ అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఈ పథకం ఎంత మంచి పథకం కూడా మీరందరూ ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఆల్రెడీ లాస్ట్ 10 సంవత్సరాల్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్లు కట్టారు, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 కోట్ల రూరల్ హౌసింగ్, 1 క్రోర్ అర్బన్ హౌసింగ్, అంటే దాదాపు మరో 3 కోట్ల ఇళ్ళు, కొన్ని లక్షల కోట్లతో ఈ బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి విధానం ఒకటి ఉంది. అదేవిధంగా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా వాటర్ కానీ, డ్రైనేజింగ్ కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్లో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి.
అదే విధంగా మీరు పూర్వోదయ పథకం అంటే, పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్, జనరల్ గా ఈస్టర్న్ స్టేట్స్ లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు, అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ను కూడా అందులో తీసుకొచ్చారు. మరి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్స్, ఫార్మర్స్ కి ఈల్డ్ వచ్చేటువంటి క్రాప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఒక రీసెర్చ్ ను ప్రయారిటీ చేసి అన్ని రకాల వాతావరణాన్ని అనుకూలంగా తట్టుకునేటువంటి వంగడాలను కానీ దాదాపుగా 109 వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీరు ష్రింప్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక మేజర్ ఇండస్ట్రీ, మన ఒక ఐటీ ఎలా ఒక ఫార్మా ఎలానో ష్రింప్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి. దాంట్లో నాబార్డ్ ద్వారా కొంత మనకి లోన్స్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ మోనోపలైజ్ చేసే విధంగా మనకు మంచి బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఇవి ఒక మేజర్ ఇష్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఎవరికైనా కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరూ ఊహించలేదు కూడా వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అలకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత, పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది, ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం